వికారాబాద్ జిల్లా యాలాల మండలం నాగసముందర్ రఘవాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. అదేవిధంగా రాఘవాపూర్ గ్రామంలో 10 లక్షలతో చేపట్టిన క్రిమిటోరియం ప్రారంభించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, వైస్ ఎంపీపీ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ విఠల్ నాయక్, వెంకట్రెడ్డి, మండల పార్టీ అధ్యకుడు మల్లారెడ్డి, నాయకులు రాజుగౌడ్, నర్సిరెడ్డి, గురురాజ్ జోషి, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, డైరెక్టర్లు ఆశన్న, సప్తగిరి గౌడ్, యాదప్ప, రాములు, విక్రంత్, సర్పంచ్లు కృష్ణయ్య గౌడ్, బసిరెడ్డి, కవిత, లక్ష్మీదేవి, బస్వరాజ్, శివకుమార్, మధుసూదన్ రెడ్డి, పటేల్ రెడ్డి, ఎంపీటీసీలు గరివప్ప, రాములు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నాడు. ఇంతకుముందు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితులు మరి బాణాపూర్ ప్రజలు చూసినారు. మరి ఇప్పుడు తప్పకుండా బాణాపూర్ ప్రాంతాన్ని, బామానాపూర్ గ్రామాన్ని తప్పకుండా ఒక సమస్య లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మేము పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మొన్ననే మీకు అందరికీ తెలుసు, మరి గత 2 సంవత్సరాలు మనకు కరోనా అతలాకుతలం చేసేసింది. మన దేశమే కాదు, ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అయినప్పటికీ కూడా మరి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు ఆగొద్దు, సంక్షేమ పథకాలు ఆగొద్దు అనే ఉద్దేశంతో మరి ఎక్కడ చుట్టుపక్కల ఏ నియోజకవర్గంలో లేని విధంగా మరి తాండూరు నియోజకవర్గానికి DMFT నిధుల ద్వారా దాదాపు 16 కోట్ల రూపాయలను తెచ్చినాము. అన్ని గ్రామాలకు కూడా, ఏ ఒక్క గ్రామానికి అటు ఇటు అనకుండా ప్రతి గ్రామానికి కూడా ఈ అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు పోయిన సంవత్సరం NRDGS నిధుల ద్వారా కూడా 14 కోట్ల రూపాయలను మనం తెచ్చుకున్నాం. కాకపోతే దురదృష్టవశాత్తు కరోనా లాక్డౌన్ ఉండడం వల్ల చాలా నిధులు దుర్వినియోగం అంటే యూజ్ చేయలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ NRDGS ద్వారా దాదాపు 14 కోట్ల రూపాయలకు ప్రపోజల్ పెట్టినాం, అవి కూడా రాబోతా ఉన్నాయి. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా మరి ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి దాన్ని ఒక ప్రయారిటైజ్ చేసి ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటిగా ఒకటి ఒకటిగా తప్పకుండా యాలాల్ మండలంలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ప్రజా సమస్యల పైన కూడా మరి మన టీఆర్ఎస్ పార్టీ ప్రజానీతి ప్రతినిధులు అనుక్షణం ప్రజాసేవలోనే నిమగ్నమై ఉన్నారు, ప్రజా సమస్యల పరిష్కరణలో నిమగ్నులై ఉన్నారు. మరి ఏ సమస్యలున్నా మా దృష్టికి ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులు ఇంతమంది ఉన్నాం, అక్కడ కూడా నాయకులు చాలా మంది ఉన్నారు, మా దృష్టికి తెచ్చినట్టయితే తప్పకుండా వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా మరి అదేవిధంగా స్కూల్స్ని కూడా మరి ప్రతి ఒక్క స్కూల్ని అక్కడ ఎటువంటి కొరత లేకుండా మరి ప్రపోజల్స్ అన్నీ కూడా మరి తయారు చేయమని చెప్పి మొన్ననే అధికారులకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో అన్ని విధాలుగా ఒక ఒక మోడర్న్ స్కూల్గా తీర్చిదిద్దడానికి మేము దానికి కూడా కంకణం కట్టుకుంటున్నాం, మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతకుముందు అన్న ఏదైతే రోడ్డు చెప్పినాడో మరి ఆ రోడ్డుది కూడా సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వెంబడే వాటిని కూడా ప్రారంభించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తూ మరి దీంతో పాటు మరి ఇవే కాకుండా మీకు అందరికీ తెలుసు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు పెన్నిదిగా, పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా మరి పేద ప్రజలకు ఆదుకుంటున్న ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అందరికీ తెలుసు. అంతేకాదు మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు మహిళల కోసం చూసినట్టయితే కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు మహిళల కోసం మరి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.
ప్రభుత్వం. దాంతో పాటు రైతులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులకు ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మనకు రైతు బంధు పేరుతో మరి ఎకరానికి చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మనం చూసినాం ఇంతకుముందు తాండూరులో ఎంత వెనుకబడితనం ఉండేనో మరి ఇప్పుడు ఎంత అభివృద్ధి పదంలో మనం వెళ్తా ఉన్నామో అని చెప్పి మీరు అందరు చూస్తూనే ఉన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో తప్పకుండా తాండూరు ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఒక సమస్య లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు అందరు మాకు సహకరించండి. మేము మీ సమస్యలను పరిష్కరించడంలో ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పదంలో మేము అందరం కూడా కృషి చేస్తున్నామని చెప్పి మరి తెలియజేస్తూ ఈరోజు ఇన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రతి గ్రామంలో